हेलो फ्रेंड्स, नीन मी मधु मीर चूस्तुन्नारु तेलंगाना कोलवुलु यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोजु विविध दिनपत्रिकल्लो वच्चिनटुवंटि इंपारटेंट एडुकेशनल अपडेट्स अयिते मीकु ओक वीडियो रूपंलो मी मुंदुकैते तीसुकुरावडं जरिगिंदि। वीडियो नच्चिते खच्चितंगा लाइक चेसि चैनल नैते सब्स्क्राइब चेसुकोंडि। फ्रेंड्स, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, ఖచ్చితంగా లైక్ చేయండి। ఎందుకంటే ఈ వీడియో అయితే అందరికీ షేర్ అయితే కావడం జరుగుతుంది, అలాగే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి। ఫ్రెండ్స్, ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఇక టీఎస్పీఎస్ఎస్ గ్రూప్ 4 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉందండి। అప్డేట్ ఏంటంటే గ్రూప్ 4 సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే త్వరలోనే రాబోతుంది, దానికి సంబంధించి కూడా టీఎస్పీఎస్ఎస్ అధికారులు అయితే సన్నద్ధం అయితే చేయడం జరిగింది। అలాగే టీఎస్ఎల్పిఆర్బి కానిస్టేబుల్ సంబంధించి కూడా త్వరలోనే దానికి సంబంధించిన రిజల్ట్ కూడా రాబోతున్నట్లు కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది। ఇంకా దానికి సంబంధించి కూడా కానిస్టేబుల్ సంబంధించి ఇక్కడ డిస్ట్రిక్ట్ వెన్యూస్ కమిషనరేట్ల వారిగా వాటికి సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా కొన్ని ట్రైనింగ్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి ట్రైనింగ్కి సంబంధించిన పరికరాల కొరకు అలాగే గ్రౌండ్ సంబంధించి వాళ్ళ సదుపాయాల కొరకు అయితే ఇక్కడ టీఎస్ ఎల్పిఆర్బి అధికారులు అయితే వాటికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే క్లియరెన్స్ అయితే ఉంది। అంటే వాటికి సంబంధించి నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక డిస్ట్రిక్ట్ల వారిగా ఎంతెంత ట్రైనింగ్ పీరియడ్కి ఖర్చు అవుతుందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో ముందుగా చూసినట్లయితే గురుకుల సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి। అన్ని ఐచ్ఛికల నమోదు తప్పనిసరి, గడువులోగా చేస్తేనే దరఖాస్తు ముందుకు, గురుకుల అభ్యర్థులకు నియామక బోర్డు కీలక సూచన అంటూ కూడా ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చండి। గురుకుల ఉద్యోగ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సొసైటీలు జోన్ల వారీగా ప్రాధాన్య క్రమంలో ఐచ్ఛికలు ఇవ్వాలని గురుకుల నియామక బోర్డు తేల్చి చెప్పింది। అభ్యర్థులు అన్ని సొసైటీలకు ఐచ్ఛికలు ఇస్తేనే పోస్టుల పోటీలో బలంగా నిలబడేందుకు అవకాశాలు ఉంటాయని, మెరిట్ ప్రాతిపాదకన పోస్టులు దక్కేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని బోర్డు వెల్లడించింది। గురుకుల గ్రాండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పాఠశాల లైబ్రేరియన్లు అలాగే ఫిజికల్ డైరెక్టర్లు, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టులకు అన్ని ఐచ్ఛికలు ఇస్తేనే దరఖాస్తు ముందుకు వెళ్తుందని, లేకుంటే నిలిచిపోతుందని స్పష్టం చేసింది। పరీక్షలు రాసిన టీజీటీ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ మిగతా పోస్టులకు అక్టోబర్ 3 నుంచి 9 వరకు గడువులోగా ఐచ్ఛికలు నమోదు చేసుకోవాలని ఇక్కడ బోర్డు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది। అలాగే దరఖాస్తు సమయంలో తీసుకోనందునే ఈ మళ్ళీ ఆప్షన్లు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు। గురుకుల పోస్టులకు సంబంధించి డిగ్రీ జూనియర్ లెక్చరర్లు, పీఈటీలు, కళాశాలల్లో లైబ్రరీలు, పీడీలకు దరఖాస్తు సమయంలోనే బోర్డు ఐచ్ఛికలు తీసుకుంది। ఇవన్నీ మల్టీ జోనల్ పోస్టులు కావడంతో ఐచ్ఛికల సంఖ్య తక్కువగా ఉంది। ఒక్క పురుష అభ్యర్థి 10 ఆప్షన్లు, మహిళా అభ్యర్థులు మహిళా కాలేజీలతో కలిపి 20 ఐచ్ఛికలు ఇచ్చారు। ఐచ్ఛికలు అంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫ్రెండ్స్, మీరేం అంటే కన్ఫ్యూజ్ కావకండి। ట్రైడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పాఠశాలల లైబ్రరీయన్లు, ఫిజికల్ డైరెక్టర్ల, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టులన్నీ జోనల్ పోస్టులు కావడంతో ప్రస్తుత రాష్ట్రంలో 7 జోనల్ ఉన్నాయి। ఒక్కో పురుష అభ్యర్థి 35 వెబ్ ఆప్షన్లు ఇస్తే మహిళా అభ్యర్థి 70 వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు। అలాగే త్వరలోనే గురుకుల డిగ్రీ 1:2 జాబితా విడుదల అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి। గురుకుల డిగ్రీ పోస్టులకు ఈ నెలాఖరుగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాలు వెల్లడించేందుకు బోర్డు అయితే కసరత్తు చేస్తున్నట్టు కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి। ప్రస్తుతం టీఎస్పీఎస్సి సంబంధించి మెరిట్ లిస్టు ర్యాంకుల ఖరారు ఇలా, టీఎస్పీఎస్సి ఉద్యోగ నియామక పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థుల జనరల్ ర్యాంక్ జాబితా తయారీ ప్రక్రియపై టీఎస్పీఎస్సి స్పష్టతనిచ్చింది। బుధవారం ఏడబల్ఈ పోస్టుల జనరల్ ర్యాంక్ జాబితాను వెల్లడించింది। రాత పరీక్షలో ఇద్దరు అభ్యర్థులకు ఒక మార్కు వస్తే ర్యాంకుల ఖరారు ఎలా అన్నదనే వివరణ ఇచ్చింది। అభ్యర్థి స్థానికతను పరిగణనలోకి తీసుకుంటుంది, తర్వాత పుట్టిన తేదీ, ఆ తర్వాత పోటీ పరీక్షల సబ్జెక్టులో వచ్చిన మార్కులను అయితే తీసుకొని ఉన్నత ర్యాంకు ఇస్తుందంటూ కూడా ఇక్కడ టీఎస్పీఎస్సి అధికారులు అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది। ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే క్లియర్గా చూసుకోవచ్చండి। సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసిన హైకోర్టు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు। సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించడానికి హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది। గతేడాది సెప్టెంబర్ 4 177 జూనియర్ అసిస్టెంట్ల నియామకానికి నిర్వహించిన పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ కూడా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది। జేఎన్టీయు నిర్వహించిన ఈ పరీక్షలపై కొందరు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించారు। విచారణించిన సింగిల్ జడ్జి
రాత పరీక్షలను రద్దు చేస్తూ తిరిగి నిర్వహించాలని ఆదేశించడం అయితే జరిగింది. ఈ తీర్పుకు సవాల్ చేస్తూ సింగరేణి దాఖలు చేసిన అప్పీళ్లపై న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్ కుమార్, శాలిని, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిల ధర్మశాసనం విచారణ చేపట్టి సింగరేణి తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏ సంజయ్ కుమార్ వాదనలను వినిపిస్తూ పరీక్షలను జేఎన్టీయు పకడ్బందీగా నిర్వహించాలని, ఇందులో అవకతవకలకు ఆస్కారం లేదన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే మనం క్లియర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే 39 మంది జూనియర్ సివిల్ జడ్జీలకు పోస్టింగ్. కొత్తగా ఎంపికైన 39 మంది జూనియర్ సివిల్ జడ్జీలను పోస్టింగ్లు ఇస్తూ గురువారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ఎల్బీలో 2 బంగారు పథకాలు సాధించి మొదటి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన దీక్షా భట్టు, అలాగే కామారెడ్డి మొబైల్ కోర్టు స్పెషల్ మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు. వీటితో పాటు మరో 18 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి మరొక న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్, సింగరేణిలో నియామక ప్రక్రియకు హైకోర్టు అనుమతి, త్వరలో ప్రక్రియ పూర్తి చేస్తాం డైరెక్టర్ బలరాం అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే హనుమకొండ జిల్లాలో ఒకటే జిహెచ్ఎంఓ ఖాళీ, మల్టీజోన్ 1లోని 995 జిల్లా పరిషత్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల ఖాళీలు, 3 రోజుల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే మల్టీజోన్ 2లో పదోన్నతులపై రగడ అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పదోన్నతులకు ఇవి జిహెచ్ఎంఓ ఖాళీలు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మల్టీజోన్ 1 సంబంధించి 995 జిల్లా పరిషత్ ఖాళీలు, ప్రభుత్వ పాఠశాలల్లో 99, మల్టీజోన్ 2 సంబంధించి 757 జిల్లా పరిషత్తులో, అలాగే ప్రభుత్వ పాఠశాలలు 146 సంబంధించి అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే 310 మంది ఫార్మసిస్టుల నియామకం, వైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసిస్టుల నియామకానికి గురువారం కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వైద్య ఆరోగ్య శాఖలో 310 మంది ఫార్మసిస్టులు ఎంపికయ్యారు. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పరిధిలో 105 మంది ఫార్మసిస్టులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. శుక్రవారం వైద్య విధాన పరిషత్తులో 135 పోస్టులను, డిఎంఈ పరిధిలోని 70 పోస్టులను కౌన్సిలింగ్ జరగనుంది. వీరికి త్వరలో మంత్రి హరీష్ రావు నియామక పత్రాలు అందజేయనున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే విధుల్లో చేరకుంటే వారిని తొలగించండి, డిఈఓలకు ఆదేశం, మంత్రి హామీతో సమ్మె విరమించుకున్నట్లు ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రకటన అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు. సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె విరమించి శుక్రవారం నుంచి విధుల్లో చేరకుంటే శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని, టెర్మినేట్ చేస్తామని కూడా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీ దేవసేన ఆదేశించినట్లు కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక గురుకులకు సంబంధించి ప్రతి ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సిందే, గురుకుల నియామకాలకు సంబంధించి నిపుణుల సూచన, పరీక్షలు రాసిన అభ్యర్థుల నుంచి ఆప్షన్ల స్వీకరణ మొదలుపెట్టిన బోర్డు, అలాగే ఆ ఆప్షన్ల ఆధారంగానే తుది జాబితాల తయారీ, ఒక్క ఆప్షన్ వదిలేసిన అవకాశం చేజారవచ్చనే సూచనలు, వచ్చే నెల 2వ వారంలో వరుసగా ప్రాథమిక జాబితాల విడుదల అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి. వీటికి సంబంధించి వచ్చే నెల 2వ వారంలో వీటికి సంబంధించిన మెరిట్ జాబితా కూడా విడుదల చేస్తామంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్గా జూనియర్ లెక్చరర్ సంబంధించి ట్రాఫిక్ జామ్తో జూనియర్ లెక్చరర్ పరీక్షలకు దూరమైనట్లు కూడా కొందరు అభ్యర్థులు అయితే వాపోతున్నట్లు తెలుస్తుంది. రుద్రారంలోని పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోలేకపోయిన అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్గా నీట్ సంబంధించి నీట్ పీజీ కటాఫ్ స్కోర్ 0% కుదింపు అంటూ కూడా ఇక్కడ మరొక శుభవార్త అయితే రావడం జరిగింది. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆప్షన్లకు అవకాశం ఇచ్చినట్లు వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాలకు సంబంధించి నీట్ పీజీ కటాఫ్ స్కోర్ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తగ్గించినట్లు కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నెల 24వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే 39 మందికి జూనియర్ సివిల్ జడ్జిలుగా పోస్టింగ్ అంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక టీఎస్ఐసెట్ చివరి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల గురువారం విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీటీ, ఎంటీఎం కోర్సుల్లో 10,762 సీట్ల భర్తీకి నేటి నుంచి 22న ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు అయితే సూచించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో జాప్యం, మల్టీజోన్ 2 బ్రేక్తో సాగని ప్రక్రియ,
ఎస్సీలకు ప్రమోషన్ల ఇస్తేనే బదిలీలు, కోర్టు కేసుతో ఆగిన హెచ్ఎంల సీనియారిటీ అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే పెరిగిన సిలబస్, ఆధునిక బోధనలపైనే దృష్టి, ఎస్జీటీలకు ఇంటర్ వరకు సిలబస్, విద్యార్థుల సైకాలజీపై ప్రశ్నలు, నవీన విద్యా బోధన విధానాలు కూడా, టీఆర్టీ సిలబస్ విడుదల చేసిన విద్యాశాఖ అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ చూసుకోవచ్చు. అలాగే ఎస్సీలకు 88 ప్రశ్నలు, ఎస్జీటీలకు 160 ప్రశ్నలు అంటూ కూడా ఇక్కడ ప్యాటర్న్ చేంజ్ అయినట్లు కూడా తెలుసుకోవచ్చు మనమైతే. ఫ్రెండ్స్ ఇక మన వైద్య విద్యార్థులకు శుభవార్త, విదేశాల్లో ప్రాక్టీస్ చేయవచ్చు, పీజీ సైతం కొనసాగించవచ్చు, ఎన్ఎంసీకి డబ్ల్యూఎఫ్ఓఈ గుర్తింపు, దేశంలోని 706 మెడికల్ కాలేజీలకు సైతం మన వైద్య విద్యా ప్రమాణాలు అత్యుందమంటున్న కేంద్రం అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే డిఎస్సి టీఆర్టీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డిఎస్సి సిలబస్లో స్వల్ప మార్పులు, రాష్ట్ర విద్యాశాఖ డిఎస్సి సిలబస్లో స్వల్ప మార్పులు చేసింది. గతంలో టెట్లో మాత్రమే ఉన్న సైకాలజీని ఈసారి డిఎస్సిలోనూ చేర్చింది. దీంతో చైల్డ్ డెవలప్మెంట్, లెర్నింగ్కు సంబంధించిన ప్రశ్నలు డిఎస్సిలో రానున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే విడుదల చేసిన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్పై కూడా ప్రశ్నలు ఇవ్వనున్నట్లు కూడా పేర్కొంది. ప్రభుత్వ బడులలో 5089 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సిలబస్ను విడుదల చేసిందంటూ కూడా ఇక్కడ డిఎస్సి నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు సంబంధించి, పేపర్ లీకేజీ కేసులో తుది ఛార్జ్ షీట్కు సిట్ రెడీ అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే సమగ్ర శిక్ష, ఉద్యోగుల రీలే దీక్షల విరమణ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే రానుంది. అలాగే సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ, సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన హైకోర్టు ద్విసభ్య ధర్మశాసనం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే త్వరలో నియామక ప్రక్రియ పూర్తి, సింగరేణి డైరెక్టర్ బలరాం అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్గా సున్నా మార్కులు వచ్చిన నీట్ పీజీ సీటు, కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే 310 మంది ఫార్మసిస్ట్ పోస్టులకు కౌన్సిలింగ్ అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ రావడం జరిగింది. అలాగే జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ హైదరాబాద్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ డైరెక్ట్లీ అపేర్ ఫర్ కౌన్సిలింగ్ అండర్ ద స్పాన్సర్డ్ కేటగిరీ సీట్స్ సంబంధించి ఎంటెక్ ఎంఫార్మసీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కింద ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరిన్ని వివరాలకైతే www.jntu.ac.in అయితే విజిట్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే కొనసాగించండి. ఈరోజు వచ్చిన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ జై హింద్.